इतर प्रांत व्यक्त ग्रामीण सरहद ग्रामा प्रजा इष्टाराध्य राकपोक कटड़ी चेयक करोना व्याधि निरोधించడం కష్టమేనని మాంసం విక్రయాలపై ఆధార లేకుండా ఇస్తే కఠిన చర్యలు తప్పవని వేరే గ్రామాల వ్యక్తులను రానియవద్దని లాక్ డౌన్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కేసులు నమోదు చేస్తామని అపరిచిత వ్యక్తులు కలిస్తే సమాచారం అందించండి ఆంక్షలు కఠినతరం శిక్షలు తప్పవని తెలిపారు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను వాస్తవానికి మనం కోవిడ్ इदैते करोना वैरस व्यापिंचकुंडा मन कट्टडी चेसे दशलो उन्नाम प्रस्तुतम अयिते दीनी व्याप्ति निवारिंचडं ओकटे मार्गं मनं बतकाली अंटे याक्चुअली मा दृष्टिकि वच्चिंदि एंटंटे मंडल टीम डैली मेमु मंडल मोत्तं तिरिगिनप्पुडु कोन्नि कोन्नि विषयालु माकु ऐडेंटिफै अवुतुन्नायि एग्जांपल किरूरु उंदि पक्कन किरूरुलो कोन्नि कोविड केसेस अंटे ई करोना वैरस केसेस बयटपड्डायनि माकु तेलिसिंदि अप्पुडु अक्कड रेड जोन वेस्तुन्नारु कोन्नि कोन्नि एरियाल्लो इप्पुडु वत्सवायि मन मदिरा मल की दर जगेपेट का तिरूर का मन की कलूर मंडल स्टेट बॉर्डर की कृष्णा डिस्ट्रिक तूर्प गोदावरी पश्चिम गोदावरी की इकड़ दगर अन्ट एरिया अच्छे इपड़ी एमेंटे मन दर चपल का कोल यानी चिकेन वस्तर चाल मे अ दरकड़ो मरी अगर परस्थित एमो मन को ऐक्चुअली का वाल चपल की संडे चपल की मंदिर तिरूर नीचे वस्तर दयचे ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి మనం చేపలు తినకపోతే మనం ఏమైపోం మనం చికెన్ తినకపోతే ఏమైపోం కానీ దయచేసి వీటికి చాలా దూరంగా ఉండండి అలాగే ఎవరైనా వస్తుంటే మాకు చెప్పండి ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు తిరువురు వాళ్ళు ఇప్పుడు చేపల అమ్మే వాళ్ళను ఈ చికెన్ అమ్మే వాళ్ళు కంపల్సరీ ఆధార్ తీసుకొని రావస్తేనే చేపలు ఇస్తామని చెప్పాలి చికెన్ ఇస్తామని చెప్పాలి అతంది కల్లూరు వాళ్ళ ఆధార్ అయితేనే ఇవ్వండి वेरे आधार उदी मन वा नी आधार इकड़ी का एवड़ी असल दूर का उपाली दयचे इधन अम्मीना इदे स्टैल्ल फावाली ईवेन नित्यावसर वस्तुना इदे स्टैल्ल फावाली चला दगर दर बार एरिया मन एरिया मन इबंध पड़ती है इप्ड गम इतना मुझे मैं डाक्टर गार कृष्ण चैतन्य गारूर्यपेट नीचे और दंपत अंदर दाटे वो మూడు జిల్లాలు దాటేసుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు సింపుల్ గా ఖమ్మం చెక్ పోస్ట్ అక్కడ సూర్యపేట ఎక్కడ ఆపకుండా నైట్ కి నైట్ వచ్చేస్తున్నారు నైట్ ఎవరైతే నిద్ర మేల్కొని ఉండరు కదా కాబట్టి నైట్ వచ్చేస్తున్నారు మన తాళూరులో తెలంగాణలో కూడా ఒక కేసు వచ్చింది అట్లనే మళ్ళీ మమ్మల్ని ఎందుకు మీరు ఎవరు అడగడానికి మేము అంతే వస్తాం అన్నారట లాక్ డౌన్ అంటే రాత్రికి రాత్రి రావడం కాదండి దయచేసి అర్థం చేసుకోవాలి లాక్ డౌన్ అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ మూడు కేసెస్ మాత్రమే బయటికి పోవాల్సి ఉంది ఒకటి డయాలసిస్ డయాలసిస్ చేయకపోతే అతను చచ్చిపోతారు కాబట్టి తహసీల్దార్కి పవర్స్ ఉన్నాయి పాస్ ఇచ్చేది రెండోది మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా మెడికల్ షాప్లో మెడిసిన్స్ అయిపోయినాయా లేకపోతే కొంతమందికి ఇప్పుడు ట్రీట్మెంట్ అయితేనే బతుకుతారు కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేయడమా ఇలాంటి కేసుల్లో డాక్టర్ గారు రిఫర్ చేస్తే వాడిని పంపించడం మూడోది అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ ఏమైనా ప్యాడీ కానీ మామిడి కానీ ఇలాంటి ఏమైనా పంపేదల్చుకుంటే ఇప్పుడు కోస్తున్నాం కాబట్టి అవి నాశనం అవ్వకుండా ఉండాలి కాబట్టి వాడిని పంపించేది ఉంది ఈ మూడు మాత్రమే ఇప్పుడు ఈ విషయాలు మాత్రమే బయటికి పోవాలి ఈ విషయంలోనే బయటికి పోయేది ఉంది వేరే ఏ విషయంలో బయటికి పోయేది లేదు కొంతమంది మన మండలంలోకి వచ్చేస్తున్నారు దయచేసి పబ్లిక్ ప్రజలు ఏం చేయాలి అంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి ఇది మా దృష్టికి రాని కూడా కొన్ని ఉండొచ్చు కాబట్టి దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి మా మండల టీం ఉంది తహసీల్దార్ ఎస్ఐ డాక్టర్ గారు ఎంపీడీఓ గారు మేమంతా ఒక టీం మండల్ టీం చెప్పండి ముందుగా మీ ఏఎండిఎం పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఆశా వర్కర్లకి ముందుగా చెప్పండి అక్కడ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు దయచేసి మన ఊర్లో ఎవరిని వేరే వాళ్ళని రానియకూడదు దయచేసి ఇక్కడి నుంచి లాక్డౌన్ని మనం అందరం ఇంప్లిమెంట్ చేస్తూ అవుతూ ఉండాలి అదర్వైజ్ రాబోయే జూన్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనల్ని మనం కాపాడుకోలేం మనం ప్రకృతి చేతిలోకి వెళ్ళిపోతాం దయచేసి అర్థం చేసుకోండి ఈ రెండు ఈ ఒక్క నెల మనం కష్టపడి జూన్ ఎండింగ్ వరకు మే ఎండింగ్ వరకు అంటే జూన్ ఫస్ట్ వీక్ కానీ లేకపోతే జూన్ సెకండ్ వీక్ వరకు మనం మన కల్లూరిని ఇదే విధంగా ఉంచాలి దయచేసి అందరూ అర్థం చేసుకోండి
ఎవరిని రానియకండి మీ సొంత రిలేటివ్ అయినా అక్కడే ఉండండి మీరు అని చెప్పండి దయచేసి ఓకే।